అనే కార్యక్రమం మొన్నటి దాకా సుందరీకరణ అన్నారు ఇప్పుడు పునరుజ్జీవం చేసి మంచి నీళ్లు పారించే కార్యక్రమం చేస్తా ఉంటున్నారు ప్రక్షాళన ప్రజా లేదా పునరుజ్జీవనం అన్నా ప్రక్షాళన అన్న సుందరీకరణ అన్నది అంటే చుట్టూ పార్కులు కానీ పార్కులు కాదు దీంట్లో పునరుజ్జీవింపజేస్తూ మూసి ఒకప్పుడు అసలు హైదరాబాద్ భాగ్యనగరం అందమైన సుందర నగరం భాగ్యనగరం ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారు చిన్న వాన వస్తే బయటకు పోయే పరిస్థితి లేదు వరదగా మారిపోతుంది మనం ఎంతో మంది నాణాల్లో కొట్టుకుపోతుంది దీనికి కారణం ఎవరు అందుకే మనం చెప్పిన త్రిపుల్ వన్ జీవో అని కూడా ఎత్తేసింది మనం తొంభై ఆరులో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది త్రిపుల్ వన్ జీవో ఏం చేసినాం అక్కడ ఎందుకు జంట జలాశయాలు రక్షించాలని చెప్పి ఎనభై నాలుగు గ్రామాల్లో అక్కడ ఎటువంటి శాశ్వతమైన కడ్డాలు కట్టొద్దు అని చెప్పి అప్పుడున్నటువంటి టీడీ ప్రభుత్వం తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఏం చేసినావు కాలుష్యాన్ని పెంచే విధంగా అందరం ఆకాశహారం సినిమా తారలు రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కట్టుకున్నాం కట్టుకొని కాలుష్యాన్ని పెంచి భవిష్యత్ తరాల వినాశాన్ని కోరుకున్నాం ఇది తప్పు మూసి అంటే అక్కడ నుంచి ఉందిగా అసలు ఎందుకు కట్టారు అసలు మూసి మూసి అట్లా మూసి నది ఎట్లా ససిద్ధమైన నది ఎందుకు కాలుష్యానికి గురైంది మన వల్ల గురైంది మనం మనం చేయబట్టే మన తప్పుడు చర్యల వాళ్ళే మనం మన మనమే ప్రజలు మనం చేసిన తప్పు వల్ల ఆక్రమించుకోవటం నా మనం ఇళ్లలో మురుగునీరు మొత్తం మూసిలో పంపటం ఈ విధంగా చేయటం ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన నగరాన్ని ప్రణాళిక లేకుండా చేసి పడేసినాం అంటే మనకు బెంగళూరు మరో లాగా మరో వాయనాడు లాగా మరో ఢిల్లీ లాగా మనం తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నాం ఇది అసలు పటిష్టమైనటువంటి అందరూ ప్రపంచంలో మనుషులందరూ జీవించడానికి నివాసయోగ్యమైన ప్రదేశం పటిష్టమైనటువంటి రాజధాని కూడా చెప్పవచ్చు ఢిల్లీ సురక్షితమైన రాజధాని కాదు ఆడ ఎండాకాలం వచ్చినా ఉండలేము చలికాలం వచ్చినా బతకలేము పొగ మంచు వచ్చినా జీవించలేము శ్వాసకోశ వ్యాధులు వస్తాయి మరి బెంగళూరులో ఏమైంది కాంక్రీట్ జంగల్గా మార్చేసి ఇలా తాగటానికి నీళ్ల సమస్య ఎట్లా వచ్చిందో మనం చూసినాం కాబట్టి హైదరాబాద్ కూడా అట్లాంటి ముప్పు దెమ్మంటారా కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముందు జాగ్రత్తతో మూసి పునరుజ్జీవనం పునరుజ్జీవనం అంటేనే ఆ అందరం హాయిగా బతకాలి ప్రకృతిని కాపాడాలి నదిని కాపాడాలి నదిని కాపాడితే ఆ నది మనని కాపాడుతుంది ఆ పర్యావరణం పెరుగుతుంది ఆ పర్యావరణం ప్రాణవాయువు ఇస్తుంది మనందరినీ కాపాడుదనే కాపాడుతుంది అనేటువంటి ముందు చూపుతో రేవంత్ రెడ్డి గారు దీనికి ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటూ పోతున్నారు అందుకే ప్రక్షాళన అన్న సుందరీకరణ అన్న ప్రక్షాళన జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ చెట్టు నాడుతాం చెట్లు మంచి మంచి మొక్కలు రాడారి వ్యవస్థ తీసుకొచ్చి మొత్తం చెట్లు చెట్లు అది కూడా తక్కువ అది కూడా చాలా చాలా తక్కువ ఇప్పుడు ఎవడో యూట్యూబ్ ఓడు ఇదే కాదు మూసి పుట్టుకోకో అదే నాశనం చేస్తుంది నికారాబాద్ గుట్టల్లో కొండల్లో మూసి ఉంది ఆ రాడారి కేంద్రానికి దీనికి రెండు వేల తొమ్మిది వందల ఎకరానికి చాలా ఆ దిశ వేరు ఈ దిశ వేరు దాని వల్ల మూసి యొక్క జలాలకి ఎటువంటి కలుషిత కాదు ఎందుకంటే ఇది మన తెలంగాణ గర్వకారణంగా భావించాలా ఆ అడవులనే ఎవరికి అప్పచెప్పిన అదానీకో అంబానీకో లేకుంటే ప్రైవేట్ సంస్థకో అప్ప మనం అట్లా అప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఆలోచిపడింది అనుకోవచ్చు మనం అప్పచెప్పింది ఎవరికి దేశ భద్రత కోసం పనిచేసేటువంటి దళానికి విశాఖపట్నం తూర్పు నావికా దళానికి అప్పచెప్పినాం ఇట్లాంటి రాడారు సంస్థలే రాడారు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి విఎల్ఎఫ్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటే తక్కువ పుణ్యం తక్కువ వంటనం అనే హై కాదు లో హై తక్కువ పుణ్యం ఉన్నటువంటి రేడియో ధార్మిక తరంగాలు అక్కడ ప్రసారం అయిపోయి దానివల్ల ఎవరికి లాభం దేశ భద్రత కంటే ఏంది అరేబియా సముద్రం బంగాళాఖాతం ఇంకెక్కడ ఏ సముద్రాలు ఉన్నాయో ఆ సముద్రాల్లో నౌకలకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతం వికారాబాద్ గుట్ట అనువైన ప్రాంతం కాబట్టే దేశంలో ఎక్కడా ఎంపిక చేసుకోకుండా నావికల్లో ఎక్కడ ఎంపిక చేసుకుంది కాబట్టి దానివల్ల ఎవరిని పసిగడతారు వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు జలాంతరగాములు వేసుకొని భారతదేశం మీద దండయాత్రకు వస్తే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నా రాడార్ కేంద్రం పసిగడుతుంది చైనా ఉగ్రవాదులు ఈ రెండు బంగ్లాఖాతం కానివ్వండి అరేబియా సముద్రం కాని ఏ సముద్ర మార్గాల్లో భారతదేశం చుట్టూ ఉన్న సముద్ర మార్గాల్లో మరి వచ్చి మనపై దాడి చేయకుండా కాపాడేటువంటి భద్రతా వ్యవస్థ అది అదేవిధంగా ఇక్కడ అక్కడే కాదు కదా తమిళనాడులో ఉన్నది మొదట తిరునల్వేలిలో అక్కడ లేని ప్రజలకు భయం అక్కడ తొంభైలోనే ఉన్నది అక్కడ ఏ ప్రజలకు హాని జరగలేదు పర్యావరణం మంచిగా ఉన్న చక్కగా ఉన్నది ప్రతి సంవత్సరం లక్షలాది విత్తనాల బంతులను వేస్త విదజలుతారు వాళ్ళు గాల్లో విదలుతారు లక్షలాది మొక్కలు అక్కడ పర్యావరణం పెరిగింది ఇక్కడ కూడా తీసుకునేది మన భద్రత కోసం దేశ భద్రత కోసం నేవి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అది ప్రైవేట్ సంస్థ కాదు ఇక ఎవరో కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు పోయి వాళ్ళ వాళ్ళు కేటీఆర్ వాళ్ళని పంపిస్తే వాళ్ళు పోయి వాళ్ళ వ్యూస్ పెరుగుతూ ఇటు కేటీఆర్ డబ్బులు ఇస్తాడు దీన్ని ఆగం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఎవరు అసలు రెండు వేల పదిహేడుగా రెండు నలభై నాలుగు మరి ఎందుకు బుద్ధి లేదా ఎందుకు రాజకీయం చేయాలి రెండు నాలుకలు ధరణ ఎందుకు